ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛధనం పచ్చదనంలో ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని సీఈఓ మచ్చ గీత కోరారు. బోయిన్పల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి మచ్చ గీత హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, మహిళా సంఘాల సభ్యులతో ప్రభుత్వ పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు పచ్చదనంపై స్లోగన్స్ ఇస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మచ్చ గీత మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 5 నుండి 9 వరకు 5 రోజుల పాటు జరిగే వివిధ కార్యక్రమాల్లో ప్రజలు, మాజీ ప్రజా ప్రతినిధులు భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల, ఏపీఓ సబిత, మహిళా సంఘాల అధ్యక్షులు, ఐకేపీసీసీలు, వివోలు, వివోఏలు, పాఠశాల ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛధనం పచ్చదనం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా స్థాయిలో ఉన్న అధికారులకు మరియు మండల ప్రత్యేకాధికారులకు, అదేవిధంగా గ్రామ ప్రత్యేకాధికారులకు ఎంపీఓస్ ఆధ్వర్యంలోని ప్రోగ్రామ్ అనేది 3 నుండి 9 వరకు నిర్వహించాల్సిందిగా సూచనలు జారీ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మొదటి రోజుగా ఈరోజు హై స్కూల్ స్థాయి విద్యార్థులతో ర్యాలీస్ పచ్చదనం పరిశుభ్రత పైన, అదేవిధంగా ఇంటిగా కూడా శుభ్రతను పాటించాల్సిందిగా చెప్తాము. అదేవిధంగా పబ్లిక్ ప్రైవేట్ ప్లేసెస్ కూడా ఎక్కడైతే అపరిశుభ్రత ఉన్న వాటిని కూడా నిర్వహించాల్సిందిగా చెప్తాము. ఎక్కడైనా టెంపరేచర్ ఎలా కూడగొట్టాల్సిందిగా సూచనలు జారీ చేస్తున్నాము. రేపు మీటింగ్ సంబంధించిన అన్ని చూడడం జరుగుతుంది. అదేవిధంగా 9వ తారీఖు ఎన్నికంగా మొక్కలు నాటడం, ప్రభుత్వ ప్రైవేట్ స్థలాలలో కూడా ఎక్కడైతే స్థలం అక్కడ మొక్కలు నాటాల్సిందిగా సూచించడం అయితే జరిగింది. ఈ విధంగా ప్రభుత్వ అధికారులతో పాటు సమాజంలో మనం అందరం కూడా భాగస్వాములై మొక్కలు నాటాల్సిందిగా కోరుతున్నాం.